ఇన్ఫర్మేషన్ ఒక ఫిజికల్ మెమరీ మనం ఇన్స్టాల్ చేసుకోవడం ఏం చేస్తాం అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేసుకుంటాం. అండ్ ఒక యాక్చువల్లీ ఫర్ మల్టీ ప్రోగ్రామింగ్ వి నీడ్ మల్టిపుల్ మెమరీస్. ఫర్ మల్టీ ప్రోగ్రామింగ్ వి నీడ్ మల్టిపుల్ మెమరీస్. మన మల్టీ ప్రోగ్రామింగ్ చేయాలంటే మనం మల్టిపుల్ మెమరీస్ మనకి కావాలి. వైట్ దెర్ ఈస్ మల్టీ ప్రోగ్రామింగ్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ సిపియూ నీడ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ మెమరీ. ఈ సిపియూ నీడ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ మెమరీ. సో అలాంటప్పుడు ఆ మెమరీ అనేది మనం ఎలా మేనేజ్ చేస్తాం, మెమరీ అనేది మనం ఎలా స్టోర్ చేస్తాం అనేది మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో హియర్ సెకండ్ పార్ట్ విల్ సి ఓన్లీ అబౌట్ మెమరీ. మెమరీ రిలేటెడ్ మాత్రమే చూస్తాము, మెమరీ తప్ప వేరే ఏం మనం చూడమండి. ఫస్ట్ టూ ఇయర్స్ చూసారు, సెకండ్ ఇయర్ ప్రాసెస్ చూసారు, థర్డ్ ఇయర్ విల్ ఓన్లీ సి రిగార్డింగ్ మెమరీ. అండ్ మెమరీ మేనేజ్మెంట్ ఇస్ ఆల్సో దట్ ఆర్ డెల్ట్ విత్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ ఎవరు ఏం చేస్తారంటే OS will take care of the memory management. OS will take care of the memory management. Okay, but memory management gaani leda processor gaani computer lo ye decision task jaragutharanna emi decision iskovalanna who will take the decision. OS will take the decision. Here also all this memory management will be done with the help of OS. OS will do what it's own, but adi ela chestundi enti anna vaadu techniques enti anedi మనం డిస్కస్ చేసుకుంటామండి. ఓకే, సో వన్స్ సో హౌ టైప్స్ యాక్చువల్గా వీ హ్యావ్ రిజిస్టర్, క్యాష్ మెమరీ, మెయిన్ మెమరీ, ఎలక్ట్రానిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్టికల్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్. సో అవుట్ ఆఫ్ దీస్ విచ్ ఇస్ హ్యావింగ్ స్మాల్ మెమరీ, విచ్ ఇస్ హ్యావింగ్ లార్జ్ మెమరీ. అవుట్ ఆఫ్ స్మాల్ దీస్ విచ్ ఇస్ హ్యావింగ్ స్మాల్ మెమరీ అండ్ విచ్ ఇస్ హ్యావింగ్ లార్జ్ మెమరీ. రిజిస్టర్ ఇస్ హ్యావింగ్ స్మాల్ మెమరీ సైజ్. అవుట్ ఆఫ్ దీస్ which one is faster, which one is slow? Faster is resistance and slowest is magnetic tapes. So out of all these, resistance is the fastest one and the size of resistance is very small. Size of resistance is very small. Compared to magnetic tapes, magnetic tapes are very slow. Magnetic tapes are very slow but they can handle large amount of data. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఈ క్యాష్ మెమరీ రిజిస్టర్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయండి, అంతే వీటి సైజ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు మీ మొబైల్స్లో చూడండి, మీ మొబైల్స్లో ఒక ఏదైనా యాప్లో క్యాష్ మెమరీ ఉంటుంది చూసినట్టు. సో క్యాష్ మెమరీలో ఏ మెమరీ సేవ్ అయి ఉంటుందంటే పర్పస్ ఆఫ్ ఈచ్ వన్ రిజిస్టర్స్ ఏం సేవ్ అయి ఉంటాయండి, ఫోటోస్, ఫోల్డర్స్, నాట్ ఫోల్డర్స్, ఫోటోస్, వీడియోస్. నాట్ సేమ్ ఫోటోస్ ఫైల్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్. రిజిస్టర్లో మనం ఏదైతే కంప్యూటర్ మేనేజ్మెంట్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ సేవ్ ద రిజిస్టర్స్. మనకి డ్రైవర్స్ అంటారు కదా, డ్రైవర్స్ కానీ కమాండ్స్ కానీ మనకి ఒక కంప్యూటర్ మేనేజ్మెంట్ చేయడంలో కంప్యూటర్ రన్ చేయడానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు స్టోర్ చేస్తామండి. ఇది స్టోర్ దగ్గర రిజిస్టర్స్ అండ్ క్యాష్ మెమరీ ఏం చేస్తామండి, క్యాష్ మెమరీ ఆల్సో లైక్ బఫర్. క్యాష్ మెమరీ కూడా ఏంటంటే ఒక బఫర్లా వర్క్ చేస్తుంది. అంటే ఏంటంటే మనం ఏదైతే ఫ్రీక్వెంట్లీ యూస్ చేసే ఇన్ఫర్మేషన్ ఉందో దట్ ఇన్ఫర్మేషన్ సేవ్ ఇన్ ద క్యాష్ మెమరీ. ఎప్పుడు ఫ్రీక్వెంట్లీ యూస్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం ఏం చేస్తామండి, క్యాష్ మెమరీలో మనం సేవ్ చేస్తాం. ఇది క్యాష్ మెమరీ సేవ్ చేస్తాం. ఇట్స్ నాట్ గోయింగ్ టు ద మెయిన్ మెమరీ ఆల్ ద టైమ్, ఇట్ కెన్ టేక్ ఫ్రమ్ ద క్యాష్ మెమరీ. సో నెక్స్ట్ వన్ ఇస్ మెయిన్ మెమరీ. నెక్స్ట్ వన్ ఇస్ వాట్ మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీలో ఏం చేస్తామండి, ఇట్స్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మెయిన్ మెమరీ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎలక్ట్రానిక్ డిస్క్. సో వాట్ ఇస్ ఎలక్ట్రానిక్ డిస్క్? ఎలక్ట్రానిక్ డిస్క్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఏంటి, స్టోరేజ్ డివైజెస్, కంపాక్ట్ స్టోరేజ్ డివైజెస్, సాఫ్ట్వేర్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్, ఆల్ దీస్ ఆర్ స్టోరేజ్ డివైజెస్. దీస్ కాల్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ సెకండరీ డివైజెస్. దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ సెకండరీ డివైజెస్. ఫస్ట్ వన్ ఇస్ రిజిస్టర్, నెక్స్ట్ వన్ ఇస్ క్యాష్ మెమరీ, నెక్స్ట్ వన్ ఇస్ మెయిన్ మెమరీ, అండ్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ డిస్క్, నెక్స్ట్ వన్ ఇస్ మ్యాగ్నెటిక్ డిస్క్, నెక్స్ట్ వన్ ఇస్
హోమ్ సార్ మెయిన్ సార్ ర్యామ్ అంటే అది 4G 6GB 8GB అది సార్ రోమ్ అంటే స్పేస్ స్పేస్ అంటారు సార్ స్పేస్ of P2. So these are the